వెంకటేశ్వరరావు తర్వాత నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి ప్రభాకర్ రావు గారు, తర్వాత ఏసీపీ శ్రీనివాస్ గారు, తహసీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్న తహసీల్దార్, సెక్టర్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్, స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్ మెంబర్స్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్, తర్వాత పోలీస్ అధికారులు, టీమ్ మెంబర్స్, మీ అందరూ ఈ మీటింగ్కి మీ అవగాహన కార్యక్రమం ఎక్సైజ్ ఇన్కమ్ ట్యాక్స్ అవుతున్నారా, ఎక్సైజ్ అధికారులు వారు మీ అందరికీ ఈ అవగాహన కార్యక్రమానికి స్వాగతం. నేను రాకపోతే ముందు మీ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ గారు వివరంగా చెప్పడం జరిగింది. ఇంతకంటే ముందే నేను కూడా జిల్లా స్థాయిలో దాదాపుగా అందరితోటి సెక్టోరల్ ఆఫీసర్స్తో మొదలుకొంటే ఈచ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ కానివ్వండి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కానివ్వండి, బీబీటీ కానివ్వండి, ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ కానివ్వండి, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎస్పీ కామారెడ్డి గారు, ఎందుకంటే నా పరిధిలో మూడు మండలాలు ఒక నియోజకవర్గం బాన్సవాడ కూడా నా పరిధిలో ఉన్నందువలన ఎస్పీ కామారెడ్డి గారు వారితో కూడా చాలా మీటింగ్లు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో మీ అందరికి కూడా వివరంగా చెప్పడం జరిగింది మీ మీ నిధులు ఏంటి, ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పుడు నిర్వహిస్తున్న విధులే కాకుండా ఎన్నికలకు సంబంధించినంత విధుల గురించి చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ మీటింగ్స్లో ఉన్నారు, కొందరు పోలీస్ అఫీషియల్స్ కొందరు ఉన్నారు, అందరూ లేకపోయి ఉండొచ్చు, కానీ మీరు కమిషనర్ పోలీస్ గారు కానీ, ఏసీపీ గారు కానీ, నోడల్ పోలీస్ అధికారి కానీ నేను మీటింగ్స్ చెప్పి చేసినప్పుడు మీరు వారికి కన్వే చేస్తుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ మిగతా వాళ్ళు అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ ఎస్ఎస్టీ కానీ వీళ్ళందరూ డైరెక్ట్గా నేనే ఇంటరాక్ట్ చేశాను కాబట్టి ఏమవుతాయి వాళ్ళు అక్కడ మీటింగ్లో ఉన్నారో అటెండ్ అయ్యారు తెలుసుకున్నారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల గురించి మళ్ళీ నేను మీ పేర్స్ రిపిటేషన్ అంటే చెప్పినా కానీ మళ్ళీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలలో మీరు ప్రొసీజర్స్ అనేది టూచర్ తప్పకుండా అంటే 100% ప్రొసీజర్స్ ఫాలో కావాలి. దాంట్లో ఏమాత్రం కూడా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఫాలో కావడం అనేది ఉండదు, తప్పకుండా ఫాలో కావాలి. తర్వాత ఏదైనా నో షార్ట్ కట్స్ ఇన్ ప్రొసీజర్స్, నో షార్ట్ సర్క్యూట్ ప్రొసీజర్స్ ఇలా ఉంటే గౌరవ ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, ముఖ్య ఎన్నికల అధికారి, ఇతరత్ర పై అధికారులు ఇచ్చే ఎన్నికలకు సంబంధించిన మాత్రం వాటన్నింటినీ కూడా పూజా తప్పకుండా పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా ఉండాలి, ప్రొఫెషనల్ మేనర్లో పనిచేయాలి మనం అందరం అన్నీ. అప్పుడు చేసినప్పుడు మాత్రమే ఎన్నికలు అనేది సజావుగా జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రభావాలను పొందకుండా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలి. ఆ పరిస్థితులు కల్పించాలంటే మనం అందరం కూడా ఆ విధంగా పనిచేస్తేనే అది పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల ప్రజలు నిర్భయంగా ఓటింగ్లో పాల్గొగలుగుతారు. ప్రలోభాలకు లొంగకుండా చేయడంలో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత ఎస్ఎస్టీ ఈ టీమ్స్ అనేది ఇది చాలా ముఖ్యమైన భూమిక ఉంది. మీరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎప్పుడైతే కాంప్లైంట్స్ వస్తే వాళ్ళు స్పందించి చేసుకుంటారు సాధారణంగా, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇప్పుడు మీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారు చెప్పినట్టు 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 5 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నవి. నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్ నిజామాబాద్, 7 మండలాలు, 7 తహసీల్దార్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తే అంత. ఇప్పుడు ఎందుకంటే ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ మొదలు కాలేదు, కొద్ది రోజుల్లో మొదలవుతుంది. ఆ మొదలు కాకుండా ముందే మీరు ఎక్కువ యాక్టివ్గా అంటే ఎక్కువ చురుకుగా ఉండి ఎక్కువ యాక్టివ్గా పనిచేయాలి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆల్సో. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కాంప్లైంట్స్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మీరు కూడా మీ మీ ఏరియాస్లో తిరుగుతుంటే మీకు కూడా తెలుస్తుంటుంది, అవగాహన వస్తుంది మీ ఎంతవరకు మీ పరిధి ఉందో, మీ క్షేత్ర స్థాయి ఎంతవరకు ఉందో, అక్కడ వరకు ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా చేస్తే మీరు యాక్చువల్గా నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత మీకు పని అంత తక్కువగా ఉంటుంది ప్రపోర్షనేట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ చేస్తే అప్పుడు తక్కువగా ఉంటుంది మీకు వరకు రిలేటివ్లీ అండ్ ప్రపోర్షనేట్లీ.
ఇప్పుడు చాలా క్యాజువల్ ఉంది, అప్పుడు చూసుకుందాం, అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత చూద్దామంటే మీకు అప్పుడు పని పెరుగుతుంది, ఒకటేసారి పని భారం అనేది ఎక్కువైతుంది. ఎలక్షన్లో మీరు ఎంత ప్లానింగ్ ఎక్కువ చేసుకుంటే అంత బెటర్. అంటే మనం మనకున్న ఏరియాలో మనకున్న పరిధిలో ప్లానింగ్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఎంత ఎఫెక్టివ్ ప్లానింగ్, ఎంత డీప్ అనాలిసిస్, థింకింగ్ త్రూ ద ఎంటైర్ ప్రాసెస్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ మొత్తం ఆలోచించి కేసు చేపడం మీకు ముందు ముందు పరిభారం అంతగా ఉండదు, ఉన్నాక అంతగా ఉండదు. మీరు విల్ బి యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. అయితే కొంత సివిజిల్కి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే సివిజిల్కి సంబంధించి కొంత రెస్పాన్స్ అనేది ప్రాప్ట్గా రావాల్సినంతగా సంతృప్తికరంగా లేదు. మీరు అందరూ ఎవరైతే ఉన్నారో నైన్ స్టార్స్ తప్పకుండా దీనికి ప్రాప్ట్గా రెస్పాండ్ కావాలి. తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఉంటే ఇమీడియట్గా డిస్పోజ్ ఆ బయటికి, తర్వాత కొన్ని ఇంకా బయట తీసుకోవాలి అంటే దాన్ని బట్టి మీరు చేయాలి. అదేవిధంగా ఎస్ఎస్సీ తర్వాత ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఈ రెండు కూడా ఎఫెక్టివ్గా చేస్తే మిగతా వాళ్ళకి వీడియో వేయించడం అంటే జరిగిన తర్వాత చూస్తుంటారు. అంటే ఇట్స్ లైక్ ఎ పోస్ట్ మార్టం, జరిగిపోయిన తర్వాత చూస్తుంటారు. మీరు ముందు స్పందించి చేయాలి, ప్రివెంట్ చేయాలి. ప్రివెంటివ్ యాక్షన్ల మీద ఎక్కువ రోల్ ఉంటుంది. రాజకీయ పార్టీలతో కూడా మీరు ఉత్తమం చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా మేము కోరాం, వారి సహకారం కూడా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్. నేనే ఉంటాను వ్యక్తిగతంగా నా లెవెల్లో ఒక 5 మీటింగ్స్ ఇప్పటి వరకు రాజకీయ పార్టీలతో చేయడం జరిగింది. వారందరి సహకారం కూడా వారు కూడా చేస్తున్నారు. సువిధ వచ్చేసింది, అంటే ఐటీ అప్లికేషన్ ఏదైతే ఉందో పర్మిషన్ గురించి వారందరికి కూడా మీరు కూడా మీ మీ స్థాయిలో ఈరోజు 4 గంటలకు మీరు మీటింగ్ పెట్టాలని చెప్తున్నారు. మరొకసారి వాళ్ళని కూడా కోరండి, పోలీస్ యంత్రాంగం కానీ, పోలీస్ మోడల్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ఏదైనా అనుమతి, మైక్ కానివ్వండి, మీటింగ్ కానివ్వండి, వెహికల్ది కానివ్వండి, ఇతరత్ర ఏ పర్మిషన్స్ అయినా కనీసం 48 అవర్స్ ముందు, అట్లీస్ట్ 2 డేస్ బిఫోర్, 5 డేస్ ముందు కూడా చేయించడానికి అభ్యంతరం లేదు, అట్లీస్ట్ 2 డేస్ బిఫోర్. ఎందుకంటే మీరు రిటర్నింగ్ అధికారి గారు చూడాలి ఏమేమి అనుమతులు ఉన్నాయో, అవసరమా లేదా. వారి ఆఫీస్లో ఒక టీమ్, స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ అంటే అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్, మిగతా ఏ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవసరం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పెట్టాలంటే ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఎన్ఓసీస్ నో అబ్జెక్షన్స్ అవసరం, వాళ్ళందరూ కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉండాలి. ఆ ఎన్ఓసీస్ తీసుకొని లయదాన్ చేసి వారికి 24 అవర్స్లో అప్లికేషన్ అనేది డిస్పోజ్ ఆఫ్ కావాలి. వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేయండి, మీ ద్వారా మీడియా పాత్రికేయుల వారి ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసినట్టే రాజకీయ పార్టీలకు కనీసం 48 అవర్స్ ముందు ఈ సువిధ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే మాన్యువల్గా గతంలో చేయడం తర్వాత ఎన్ఓసీ డిపార్ట్మెంట్ లేదు, ఇన్కో డిపార్ట్మెంట్ లేదు, అటువంటి లేకుండా సింగిల్ విండో ప్రాసెసింగ్ కనీసం 45 గంటలు అప్లై చేస్తే మాత్రమే వారికి ఇవ్వబడుతుంది. ముందు ముందు మాన్యువల్ మాత్రం ఎవరికి ఎంకరేజ్ చేయకుండా ఒకరు తీసుకొచ్చినా కానీ ఇట్ షుడ్ బి ఇన్సిస్టెడ్ అబౌట్ దట్ దే షుడ్ అప్లై ఆన్లైన్ సువిధ ఐటీ అప్లికేషన్ ఓన్లీ, అప్పుడు మాత్రమే చేయండి. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ గురించి చెప్పారు ఇంతకుముందు రిటర్న్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ మెయిన్ డ్యూటీ, కంప్లైంట్ నేచర్ ఆఫ్ కంప్లైంట్ బట్టి కొంత ఇంకా 5 స్థాయిలు కూడా చేయవలసి ఉంది. ఒకసారి రిటర్నింగ్ అధికారి కూడా చేయవలసి ఉంటుంది. వాటిలో గతంలో కూడా చెప్పాను మీ అందరి మీటింగ్లో కూడా, ఒకవేళ కంప్లైంట్ ఏమి ఇండికేట్ చేయకపోతే డిస్పోజల్ ఎన్ని గంటల్లో చేయాలని ఇండికేట్ చేసి ఉండకపోతే ఇట్ షుడ్ బి డిస్పోజ్ ఆఫ్ విదిన్ 48 అవర్స్. అసలు టైం ఇండికేట్ చేస్తే 24 అవర్స్, ఆ 12 అవర్స్ ఆ టైం లోపలే మనం డిస్పోజ్ ఆఫ్ చేయాలి. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్స్ స్థాయిని బట్టి కొన్ని ముఖ్య ఎన్నికల అధికారి తెలంగాణ వారికి కొన్ని ఎలక్షన్ కమిషన్ కూడా పంపవలసి ఉంటున్నాము. టైంలీ పంపించి టైంలీ రిపోర్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం. తర్వాత మీకు దీనికి సంబంధించిన వరకు ఎన్నికల వ్యయ పరిశీలించండి. అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారితో నిన్ననే మాట్లాడడం జరిగింది. అతను 12వ తారీఖు వస్తానని చెప్పారు. జిల్లాకు సంబంధించిన కొన్ని అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు మెటీరియల్ వారికి ఇవ్వవలసింది, తయారు చేసి రెడీ పెట్టుకొని 12 అంటే 9వ తారీఖు వరకు రెడీ చేసి కంప్లీట్ చేసి పెట్టండి. వారు బాగానే ముందే ఇవ్వవలసి ఉంటుంది. ప్రిపరేటరీ వర్క్ అనేది కూడా ఎంత కంప్లీట్ చేసి పెట్టుకోవాలి మీరు అందరూ. ఎంసీసీ టైమ్లీ అండ్ కాంప్లీట్ డిస్పోజల్ ఆఫ్ ఎంసీసీ కంప్లైంట్స్,
తర్వాత సీజర్స్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల ఉన్నారా, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. తర్వాత క్లైంట్స్ ఫైండ్ పోలీస్ మెంబర్స్ మెంబర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ క్లైంట్స్ ఫైర్స్. ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉన్నారా, ఎక్సైజ్ కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ మెజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో సెక్టర్ మెజిస్ట్రేట్స్ ఏఆర్ఓ తహసీల్దార్ లేదా క్లైంట్స్ ఫ్యాక్ట్స్లో ఉన్న అధికారి డీటీస్ ఉన్నారు, వారి వారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పవర్స్ వారితో కలిసి మీరు చెక్కింగ్స్ అనేది ప్రివెంటివ్ చెక్కింగ్స్ ఎక్కువ చేయాలి. అంటే కాస్త యాక్టివ్ మోడ్లో మిషన్ మోడ్లో ఎలక్షన్ మోడ్లో లేనట్టుగా ఉంటుంది మోడ్ పుల్ అప్ యువర్ స్టాక్స్ అండ్ ఇంక్రీజ్ ద చెక్కింగ్స్ ప్రివెంటివ్ చెక్కింగ్స్. నేను ట్రాన్స్పోర్ట్ అధికారి వారిని కూడా వారందరికీ ప్రజలకు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కొన్ని మెసేజెస్ వైరల్ అవుతున్నాయి. వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ డిస్క్రిషన్, పెట్టిన ప్రతి దాన్ని నమ్మకుండా, ఎందుకంటే చాలా వరకు కూడా వదంతులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. తర్వాత అనవసరమైన విషయాలను పోస్ట్ చేయడం, దాని ద్వారా అనవసరంగా ఆందోళన కలిగించడం ప్రజల్లో కానీ ఇతరత్ర, దాన్ని ఎంక్వైరీ చేసి అందరి టైం కూడా వేస్ట్ అవుతుందండి. అధికారులకు ఒక విధంగా చెప్పాలని ఒకసారి చాలా సీనియర్ లెవెల్ అధికారులకు టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఎప్పుడైనా వస్తే దెర్ ఇస్ సమ్ కంటెంట్, సంథింగ్ క్రెడిబుల్, ఈ ట్రిప్ ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ రిజల్ట్స్ ఆఫ్ దట్ అండ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. కానీ ప్రజలకు ఏంటంటే, ప్రజలకు కూడా విజ్ఞప్తి, అనవసరంగా ఎవరో పెట్టినా కానీ వెంటనే దాన్ని మనం క్లియర్ చేసుకోవడం, స్ప్రెడ్ చేయడం, వైరల్ చేయడం అటువంటి చేయకండి. తర్వాత ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ ఇతరత్ర ఐపీసీ సెక్షన్ ప్రకారం కానీ ఆబ్జెక్షనబుల్ థింగ్స్ ఏమైనా చేస్తే వాటి మీద కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వారి అధికారం ఉంది. కేసులు కూడా పెట్టుకున్నారు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. మన జిల్లాలో ఉన్న కేసులు నమోదయ్యి అలా కాకుండా మీరు ఆ అవకాశం ఎవరికి ఇవ్వకుండా చూడండి దయచేసి. దీని ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసింది, ఇదే ఓటర్లకు కానీ అధికారులందరికీ. తర్వాత ఈ సందర్భంలో మరొకసారి అధికారులు కూడా ఎవరు కూడా అంటే మీకు తెలుసు, నిన్ననే మొన్ననే ముఖ్య ఎన్నికల అధికారి గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరికి కూడా మనం మన విధులు నిర్వహించాలి నిష్పక్షపాతంగా అయిన ప్రొఫెషనల్ మేనర్ ఇంపార్షియల్ వితౌట్ ఎనీ పార్షియాలిటీ. కానీ ఒక పర్టికులర్ పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ కానీ సపోర్ట్ చేస్తున్నా కనబడితే దాని సీరియస్ యాక్షన్ మీరు టేకిన్ అగేన్స్ట్ దట్ ఆఫీషియల్. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా చెప్పండి, ఇటువంటి ఇన్సిడెంట్స్ రాకూడదు, జరగకూడదు, జరగాలని ఆశిస్తున్నాను మా జిల్లా సంబంధించిన. దయచేసి గుర్తుపెట్టుకొని అందరూ పాటిస్తున్నాం. నాకు ఇంకా వేరే మీటింగ్స్ ఉన్న వల్ల డూ ఐ వాంట్ టు స్పెండ్ అండ్ లిటిల్ మోర్ టైం అందరి టూ కూడా స్పెండ్ చేస్తాను ఎక్సెప్ట్ ఫర్ పోలీస్ ఆఫీషియల్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సక్సెస్ఫుల్ ఎలక్షన్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. ద దీవాలి రాబోతుంది రెండు రోజులు, దీవాలి సందర్భంగా మీ అందరూ కూడా దీవాలి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. కాకపోతే దీపావళి కూడా పని చేయవలసి వస్తుంది మనల్ని. ఓకే, వీళ్ళు వర్క్ వీళ్ళ అవసరమైతే అవసరాన్ని బట్టి కొంత అట్లీస్ట్ మీ కుటుంబ సభ్యులకు మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జయ హింద్, జయ తెలంగాణ.